हाय हेलो वेलकम बैक टू मई चैनल विनु स्वीट होम ईरोज रेसीपी लोबिया करी दाने तेलुगुलो मनम बोब्बर्लु अंटामु अदि इप्पुडु एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम नेनु बोब्बर्लनि नैट अंता नानबेट्टुकुन्नानु इप्पुडु नेनु कुकर् लो वेसुकोनि दींट्लो वाटर याड चेसुकोनि टेस्ट तग्गट्लुगा साल्ट वेसुकोनि 2 विजिल्स वच्चेंत वरकु मनं कुक चेसुकोवालि इला ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసాను. పాన్ కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ని మనం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ని మనం యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ చక్కగా కుక్ అవ్వాలి. చూడండి ఇలా अब मन करी चलो टेस्ट वस्तु इप्ड दींट मन टमाटा ऐड मल्ल मूत पे वन मिनट मन दी कुक अब मिक्स चक्कर कुक इप्ड मन दी मिक्स चूँ चक्कर कुक कदा इप्ड मन स्पाइसेस ऐडी पसुपु कारम टेस्ट तगट साल्ट ऐड దీని కూడా ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా మనకి కుక్ అయిన తర్వాత అప్పుడు మనం ఆల్్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న లోబియాని దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. లోబియా చాలా హెల్తీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు లోబియాని యాడ్ చేసుకొని లైట్ గా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దీని కూడా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టి ఒక 1 మినిట్ మనం కుక్ చేసుకుంటే మనకి లోబియా కర్రీ రెడీ అయిపోతుంది. మనకి లోబియా కర్రీ రెడీ అయిపోయిందండి, ఎందుకంటే మనం ఆల్్రెడీ కుక్కర్ లో బాయిల్ చేసుకున్నాం కనుక చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. ఫైనల్ గా ఇప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ కట్టేసి డిసర్వ్ చేసుకోవడమే. మనకి హెల్తీ అండ్ టేస్టీ లోబియా కర్రీ रेडी అయిపోయింది. ఐ హోప్ మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై, హావ్ ఏ నైస్ డే.